ఎన్నో వేల సంవత్సరాలుగా వెలయంగిరి పర్వతాలు ఎంతోమంది యోగులకు సిద్ధులకు నిలయమైనాయి. తమిళనాడులో ఉన్న ఈ పర్వతాలను మనం దక్షిణ కైలాసంగా పిలుస్తాము. దాన్ని దక్షిణ కైలాసం అని ఎందుకంటారంటే, స్వయంగా ఆ ఆదియోగే ఈ పర్వతాల మీద దాదాపు 3 నెలలకు పైగా ఉన్నారు. ఆయన శక్తి ఈ పర్వతాల్లోని 7వ కొండ మీద ఎప్పటికీ ఎంతో సజీవంగా ఉంది. ఇది మరొక విధమైన ప్రకంపనలతో నిండి ఉంది. ఈ పవిత్ర పాదాల వద్ద ఉన్న ఈశా యోగా కేంద్రాన్ని ఒక పవిత్ర స్థలంగా, ఆత్మ పరిణామానికి అనువుగా సద్గురు ప్రతిష్ఠించారు. ఇక్కడ శక్తివంతంగా ప్రతిష్ఠించిన స్థలాలు మానవ చైతన్య స్థాయిని పెంచే దిశగా సద్గురు చేస్తున్న కార్యానికి సహకరించే ముఖ్య సాధనలు. ఇది ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా అక్కడ నెలకొల్పబడింది. అన్ని విధాలుగా ఇది ఎంతో ప్రత్యేకమైంది. మేము దాన్ని నిర్మించిన విధానం, దాన్ని నిర్వహిస్తున్న విధానం, ఇవన్నీ ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కోసం రూపొందించబడ్డాయి. ప్రాణప్రతిష్ఠ అనేది ఒక సజీవమైన ప్రక్రియ. ఇది ఎలాంటిదంటే, మీరు కనుక మట్టిని ఆహారంగా పరిణామం చేస్తే మనం దాన్ని వ్యవసాయం అంటాం. మీరు ఆహారాన్ని రక్తమాంసాలుగా మారిస్తే మనం దాన్ని జీర్ణ ప్రక్రియ అంటాం. మీరు కనుక రక్తమాంసాలని మట్టిగా మార్చితే మనం దాన్ని దహన సంస్కారం అంటాం. అదే మీరు ఈ రక్తమాంసాలను లేదా ఒక రాయినైనా సరే లేదా కేవలం ఒక స్థలాన్నైనా సరే దివ్యత్వానికి ఆలవాలంగా చేస్తే దాన్ని మనం ప్రతిష్ట అంటాం. ఈశా యోగా కేంద్రానికి కేంద్ర బిందువు ధ్యానలింగం. ఎందరో ఆత్మజ్ఞానుల స్వప్నమైన ధ్యానలింగాన్ని సద్గురు 3 సంవత్సరాల తీక్షణమైన ప్రాణప్రతిష్ఠ ద్వారా నెలకొల్పారు. ఆత్మజ్ఞానానికి, ముక్తికి ఇది ఒక మార్గం. ధ్యానలింగం యొక్క శక్తులు దాని సాన్నిధ్యంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభూతి చెందే అవకాశాన్ని సృష్టిస్తాయి. ఈ ధ్యానలింగ ఆలయంలో ఒకరు సహజంగానే సునాయాసంగా ధ్యాన అవస్థలోకి వెళతారు. ఈశా యోగా కేంద్రానికి పక్కనే ఉంది లింగభైరవి. ఆమె ఎంతో శక్తివంతమైన దేవి, రౌద్రమైన, దయా కరుణపూరితమైన దేవి. ఎన్నో క్రతువులు, ఇంకా సమర్పణలు భక్తులు దేవి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు తోడ్పడతాయి. ఇంకా జీవితంలో భక్తులు వేసే ప్రతి అడుగులో తోడ్పడతాయి. అనుబంధాలలో, ఆరోగ్య విషయంలో, సంపద విషయంలో, ఇంకా శ్రేయస్సు కోసం ఇవి ఉపకరిస్తాయి. పురుషులకి సూర్యకుండం, స్త్రీలకు చంద్రకుండం, ఈశా యోగా కేంద్రంలో ఉన్న శక్తివంతమైన జలకుండాలు. ఈ పవిత్ర జలాలలో స్నానం చేయటం అనేది ఆధ్యాత్మిక గ్రహణశీలతను ఎంతో బాగా పెంపొందిస్తుంది. అలాగే ఒకరి మానసిక, శారీరక శ్రేయస్సులపై ఉన్నత ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంతో ప్రత్యేకంగా రూపొందించబడ్డ ఆదియోగి ఆలయం సాంప్రదాయ హఠయోగాన్ని దాని అసలైన ప్రాచీన రూపంలో అందించడానికి నిర్మించబడింది. ఆదియోగి ఆలయంలో ఆదియోగి లింగం ఉంది. ఇది విశేషంగా సాంప్రదాయ యోగాను ప్రసరించేందుకు ప్రతిష్ఠించబడింది. యోగ సాంప్రదాయంలో శివుడిని మొట్టమొదటి యోగిగా లేదా యోగాని అందించిన ఆదియోగిగా చూస్తారు. ఎంతో ఎత్తైన 112 అడుగుల ఆదియోగి ముఖం
ఈ ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖారవిందం. సద్గురు దీన్ని ప్రతిష్ఠించారు. 2017లో ప్రధానమంత్రి మోదీ గారు ఆవిష్కరించారు. ఆదియోగి సమీపంలోనే యోగీశ్వరలింగం ప్రతిష్ఠించబడింది. మానవ వ్యవస్థలోని 5 ప్రధానమైన చక్రాల వ్యక్తీకరణగా ఈ లింగాన్ని సద్గురు ప్రతిష్ఠించారు. ఆదియోగి ఎందుకు? ఆయనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? దాదాపు 15,000 సంవత్సరాల క్రితం ఆయన దీన్ని పరిశోధించి యోగ శాస్త్రాన్ని ప్రబోధించినప్పుడు మానవ యంత్రాంగానికి సంబంధించిన శాస్త్రాన్ని, దీనిని ఎలా నిర్వహించాలి, ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలన్నది ఆయన మనకు 112 పద్ధతులను అందించారు. శాసనాలను కాదు, ఎలా చేయాలనే పద్ధతులనిచ్చారు ప్రతి మానవుడికి ఉపకరించేందుకు. ఆదియోగి సూచిస్తున్నది దీన్నే. ఈ అసమానమైన ముఖారవిందాన్ని రూపొందించడంలోని ఉద్దేశం ఏమిటంటే, ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి. అదేమిటంటే, మానవులు అర్థం చేసుకోవాల్సింది, శ్రేయస్సు కోసం మీరు పైకి చూడాల్సిన పని లేదు, బయటకో చూడక్కర్లేదు, అంతర్ముఖమే అందుకున్న ఏకైక మార్గం అని. సంవత్సరంలో 12 నుండి 13 శివరాత్రులు వస్తాయి. అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజు ఇది నెలలో అత్యంత చీకటి రాత్రి. మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. ఎందుకంటే ఈ రోజున శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. నిజానికి ఈ పండుగ ఒక్కటే అంతమంది ప్రజలను ఏకాగ్రతతో ఉంచుతుంది, అది కూడా రాత్రి తెల్లవారు. ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి గత 26 సంవత్సరాలుగా ఎంతో విశిష్టంగా జరుగుతోంది. ఈశా యోగా కేంద్రం వద్ద సద్గురుతో పాటు ఆదియోగి సాన్నిధ్యంలో రాత్రి తెల్లవారులు సాగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. Syria.